Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chandrababu edurupadite Novatello em jarigindante AP lo YCP versus TDP ga sagutunna porulo YS Jagan Chandrababu madhya pachagaddi veste baghumane paristhitulu unnai. Assembly lone eduriduriga kuchuni maatladukovadam kani palakarinchukovadam kani cheyani Jagan Chandrababu beti kuda ade vaikari konasagistunnaru. తాజాగా రాజ్ భవన్ లో అట్ హోమ్ కార్యక్రమంలో సైతం గవర్నర్ తో ఇద్దరు విడివిడిగా భేటీ అయ్యారు. అలాంటిది ఇవాళ నోవటల్ హోటల్ లో దాదాపు ఇద్దరు ఎదురు పడినంత పనైంది. పదేళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో వైఎస్ జగన్ చంద్రబాబు మధ్య వైరం ప్రారంభమైంది. జగన్ తో పోలిస్తే రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు అప్పటికే 2 సార్లు సీఎం గా పనిచేశారు కూడా. తనకున్న రాజకీయ అనుభవంతో జగన్ తొక్కేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాంగ్రెస్ సాయం చేసినా తాత్కాలికంగా జైలుకు పంపడం మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పేరెత్తితేనే జగన్ మండిపడే పరిస్థితులు ఉంటున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో పలకరింపులు తప్పితే బయట కూడా వీరిద్దరూ ఎదురు పడేందుకు సైతం ఇష్టపడడం లేదు. తాజాగా రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ ఎట్ హోమ్ కార్యక్రమంలో జగన్ చంద్రబాబు ఇద్దరుకు ఆహ్వానం అందింది. ఇద్దరు వెళ్లారు, కానీ అక్కడ కూడా ఎవరి పని వారు చేశారు, అంటి ముట్టనట్లుగా ఉండిపోయారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో గవర్నర్ సమక్షంలోనే వీరిద్దరూ ఎవరికి వారుగానే ఉండిపోయారు. దీంతో చంద్రబాబు జగన్ ఛానల్ తర్వాత ఒకే వేదికపైకి వస్తున్నారని, కనీసం పలకరించుకుంటారని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. ఇవాళ మరోసారి విజయవాడలో వీరిద్దరూ ఎదురు పడే పరిస్థితి వచ్చింది. విజయవాడ నోవాటల్లో సీజేఐ వెంకటరమణ కాసేపు బస్ చేశారు. ఉదయం ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టిన ఎన్వీ రమణ కాసేపు టిఫిన్ చేసేందుకు నోవాటల్కు వచ్చారు. ఆ సమయంలోనే సీఎం జగన్ చంద్రబాబు ఇద్దరు ఆయన మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చారు. ముందు సీఎం జగన్ వెళ్లి ఎన్వీ రమణను కలిశారు. అనంతరం చంద్రబాబు కూడా వెళ్లి సీజేఐ రమణతో 3 ఏళ్ల తర్వాత భేటీ అయ్యారు. అయితే ఈలోపే చాలా జరిగింది. దీంతో స్థానిక పోలీసులకు 1 గంట సేపు టెన్షన్ తప్పలేదు. నోవాటల్ హోటల్లో సీజేఐ రమణతో భేటీ కోసం ముందుగా జగన్ వచ్చారు. అయితే ఆయన వెళ్లిపోక ముందే చంద్రబాబు కూడా అక్కడికి వచ్చారు. ఎన్వీ రమణ వరుస కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఆయన కలిసేందుకు వీరిద్దరూ ఆ కాస్త సమయంలోనే ప్రయత్నించారు. దీంతో వీరిద్దరూ సీజేఐని కలిసేందుకు పోలీసులు ప్రోటోకాల్ అధికారులు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. వీరిద్దరిలో ఏ ఒక్కరు సీజేఐని కలవలేకపోయినా ఇబ్బందులు కలిగించిన ఎన్వీ రమణ ఆగ్రహాన్ని సవిచూడాల్సి ఉంటుంది. దీంతో వీరిద్దరూ కలవకుండా చేసేందుకు పోలీసులు నానా టెన్షన్ పడాల్సి వచ్చింది. నోవాటల్కు వచ్చిన సీఎం జగన్ ను సెల్లార్ మార్గం ద్వారా సీజేఐ రమణను కలిసి అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయేలా పోలీసులు ప్లాన్ చేశారు. అలాగే అదే సమయంలో వచ్చిన చంద్రబాబును నోవాటల్ హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా వెళ్లి సీజేఐని కలిసి తిరిగి వెళ్లేలా పోలీసులు ఏర్పాటు చేశారు. తర్వాత ఇద్దరు ఎక్కడ ఎదురు పడకుండా సమయస్ఫూర్తి ప్రదర్శించారు. దీంతో జగన్ చంద్రబాబు ఎదురు ఎదురుపడకుండా ఎవరికి వారే సీజేఐని కలిసి వెళ్లిపోయారు. అనంతరం సీజేఐ కూడా కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లిపోయారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.